తను లేస్తే నేనే చెప్తానయ్యా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవయ్యా. అయ్యో తనకి డ్రిప్స్ ఇచ్చాను, గమ్మున కూర్చోమంటే న్యూసెన్స్ కేసు. సిస్టర్ ఏంటయ్యా? ఆపిల్ ఆపిల్ మెడిసిన్. హలో మిస్టర్ లవర్ బాయ్, మీ లవర్ గర్ల్ లేచింది. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? ఓకే. బై ద వే, పొద్దున్న మీరు నాకు ఐ లవ్ యూ చెప్తారని నేను ఎక్స్పెక్ట్. డాడీ బిజినెస్ ట్రిప్కి వెళ్ళారు, అమ్మ ఆల్వేస్ బిజీ షాపింగ్కి వెళ్తుంటారు, ఫ్రెండ్స్కి కాల్ చేద్దామంటే టైం లేదు, ఇంకా మెడిసిన్ బిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అన్నిటికంటే ఎక్కువగా ఒక అబ్బాయితో ఉంటే సెక్యూర్డ్గా ఉంటుందని అనిపించింది. జస్ట్ ఫర్ ద సెక్యూరిటీ పర్పస్ ఐ లవ్ యూ అని చెప్పానంతే. సో మీరు ఇంకా నేను అయ్యో ఏంటయ్యా అంత త్వరగా వెళ్ళిపోతున్నావు? రా రా, ఎంతో లక్కీ గర్ల్ నువ్వు, ఇలాంటి లవర్ దొరికాడు. నీ కోసం పొద్దుట్ నుండి సాయంత్రం వరకు కాచు కూర్చున్నాడు. నా మొగుడు ఉన్నాడు, దరిద్రుడు, పనికి మళ్ళినాడు. రోజు నువ్వు ఊరుకోవయ్యా, నేను చెప్తున్నాగా. అది కాదమ్మా, గాడిద చాకరి చేస్తాను, అయినా ఒక్కసారి కూడా కాల్ చేయడు నా హస్బెండ్. నీ ఇద్దరు జంటను చూస్తుంటే సాక్షాత్తు శివపార్వతుల్లా కనిపిస్తున్నారు. నువ్వు ఊరుకోవయ్యా, నేను చెప్తున్నా కదా, లక్ష్మీ నారాయణలా కనిపిస్తున్నావు. వాగుడు ఆపమంటే అర్థం కావట్లేదా నీకు? ఏంటి తెగ ఓవర్గా ఫీల్ అయిపోతున్నావు? ఈ పోరు నాకు రియల్ గా ప్రపోజ్ చేయలేదంట. సెక్యూరిటీ కోసం ఒక మగాడు ఉండాలని ఆప్షనల్ గా ఐ లవ్ యూ అని చెప్పిందంట. మరి నాకు ఎలా ఉంటుంది చెప్పు. దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకొని రేపు నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తే పోలీసులకు కంప్లైంట్ చేయడానికి మీ నెంబర్ కావాలి కదా, అందుకే సేఫ్టీ కోసం. బాయ్. లవ్ కన్నా ఫ్రెండ్షిప్పే గొప్పదని అర్థమైంది మామా. పోరోళ్ళు పోరోళ్ళే, పోరీలు పోరీలే. రా పోదాం. పోతుంది ఆగరా, చూసుకుని పోదాం. మా వాడి కోసం ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూడలేవా? టెంపు